హలో అండి, నమస్తే అందరికీ. ప్రభాస్ ప్రధాన పాత్రలో తన తదుపరి చిత్రం స్పిరిట్ విడుదలైన మొదటి రోజున 150 కోట్ల రూపాయల భారీ వసూళ్లు సాధిస్తుందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేర్కొన్నారు. దర్శకుడి ప్రకటన సినిమాని మళ్లీ వెలుగులోకి తెస్తోంది. రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న మరియు బాబీ డియోల్ ప్రధాన పాత్రలు నటించిన 2023 చిత్రం యానిమల్తో వంగ అద్భుతమైన విజయాన్ని చవిచూశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రేక్షకులను 2 గ్రూపులుగా విభజించినప్పటికీ ఒకరు దానిని ప్రశంసిస్తూ మరియు మరొకరు స్త్రీ ద్వేషపూరితంగా మరియు హింసాత్మకంగా భావించినప్పటికీ ఈ చిత్రం అత్యధిక సంఖ్యలో వసూళ్లు సాధించడంలో మాత్రం విఫలం కాలేదు. గలాటా ప్లస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ తాను 60% స్క్రిప్ట్ను పూర్తి చేశానని, ఏడాది చివరి నాటికి ప్రీ ప్రొడక్షన్ను ప్రారంభిస్తానని చెప్పాడు. 2.5 ఏళ్ల క్రితమే ఈ ఐడియాపై వర్క్ చేయడం ప్రారంభించానని, మిగతా 2 సినిమాల కంటే ఈ ప్రాసెస్ చాలా వేగంగా ఉందని పేర్కొన్నాడు. ఇది ఎలా పనిచేస్తుంది అనే దానిపై దర్శకుడు ఎటువంటి ఒత్తిడిని అనుభవించడు మరియు అంచనాలతో భారం కూడా పడదు. అయితే ప్రభాస్ నటించిన స్పిరిట్ చిత్రం అర్జున్ రెడ్డి మరియు జంతువు అంటే యానిమల్ రెండింటికంటే పెద్దదిగా ఉంటుందని అతను నమ్మకంగా ఉన్నాడు. విడుదల ద్వారా డబ్బు రికవరీ అవుతుందని, నిర్మాతకు 300+ కోట్ల పెట్టుబడి రాబోతున్నట్టు పెట్టుబడి పెట్టబోతున్నాడు అన్నట్టు పేర్కొన్నారు. టాలీవుడ్లో ప్రభాస్కు గట్టిగా అభిమానులు ఉన్నారని, స్పిరిట్ విడుదలైన మొదటి రోజే 150 కోట్ల రూపాయలు రాబట్టడం ఖాయం అని పేర్కొన్నారు సందీప్ కిషన్ వంగ. పోస్టర్లు, పాటలు, ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షిస్తే భారీ మొత్తం రావట్టడం సులువవుతుందని ఆయన స్పష్టం చేశారు. సో దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంది? తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.